వేషం చాలా బాగుంది. ఇది మీసం కొంచెం పొడుగుంటే ఇంకా బాగుంది రా పుట్టరాజు. ఇంత కష్టపడి వేషం వేస్తే చటుకుని పెట్టేశావు, ఎలా కనిపెట్టేశావురా? దసరా క్రిస్మస్ తాత వేషం, క్రిస్మస్ కొమ్మదాసురాడు వేషం వేసేది నువ్వే కాబట్టి. అవునరే, నిన్న నుంచి నువ్వు కనబడతలేదని మీ సరోజన్ గారు తెగ బాధపడిపోతావు. నిన్న నగముదామని ఆ షాపు దగ్గరికి వెళ్ళానా? అవునరా, స్టోరీ ఏమైంది? ఏముంది చెప్పడానికి? మారువాడి దాని గీటు చూసి గిల్టు నగ అంటగట్టి మోసం చేద్దాం అనుకున్నావని పోలీసులు ఫోన్ చేస్తే లటుక్కుని దూకి చటుక్కుని పారిపోయి పోలీసులు బాగా తెలుసు కాబట్టి ఈ వేషం వేశానంటావు. ఎస్, బాగుంది. అక్కడ సరోజన్ గారు నువ్వు పోయావని ఎలా ఏడుస్తున్నారో ఒకసారి చూసొద్దా. ఎంత ఘోరం జరిగిపోయిందండి, చెప్ప పెట్టకుండా మాయమైపోయాడు. ఎక్కడున్నాడు పాపం కుక్క పిల్లల వెంట వెంట తిరిగేవాడు పిచ్చి వెదవ, ఎక్కడున్నాడు? దేంట్లోనే దూకి మరణించాడు. సత్యానందం, ఆ మనిషి లేకుండా నేను బ్రతకగలనా? భగవంతుడా, ఎక్కడున్నాడో వెతికించండి. ఇక ఒక్క మాట అంటే ఒట్టు. సరోజని, నువ్వు తప్పే. సరోజన్ గారు, సరోజన్ గారు, రైలు పట్టాల దగ్గర అచ్చం మన పుట్టిరాజు గారు లాంటి శమోడు దొరికింది, దానికి తలకాయ లేదు. మీకు తలకాయ లేదా? లేదు. ఆడి బతుకుండగానే తలకాయ లేదు, ఆడు ఖచ్చితంగా పుట్టిరాజు అయ్యి ఉంటాను. అయితే ఓకే, భయపడకమ్మా, నాకున్న దివ్యశక్తి ద్వారా చూశాను నీ భర్త బతికే ఉన్నాడు, చాలా దగ్గరలోనే ఉన్నాడు. ప్రభు ఆశీర్వాదంతో కొద్దిసేపట్లో నీ ముందుకు రాబోతున్నాడు. వచ్చేసారా? మీరేమైపోయారని భయపడి చూస్తున్నాను. మీరు వచ్చేసారు అంతే చాలు, పదండి ఇంట్లోకి. నేను ఒప్పుకోను, నేను ఒప్పుకోను. నేనండి అసలు ముగ్గండి. అసలు నువ్వెవడివరా? జెరాక్స్ కాపీని. అసలు నువ్వెవడివరా? అసలు ఏం జరిగిందంటే సరోజన్ గారు, అయ్యి బాబాయ్, అసలు నాకు వచ్చే కొప్పానికి ఎంజీ గారు కూర్చు, బాగా కూర్చు. వాడిని కొట్టి నీ బీపీసీ అంబిషన్ నాశనం చేసి జైలుకి వెళ్తావా? ఆవిష్పడదు, ఏం చేయాలి ఆలోచించు. హాయ్ బంగారు. ఒక్క ఫోన్ కూడా చేయలేదు, నువ్వు లేకుండా ఎలా ఉండగలను అనుకున్నావు? అందుకే నీ విషయంలో బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను. నువ్వు వెంటనే జాబ్ రిజైన్ చేసాయి. రిజైన్ చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ వాళ్ళు తీశారు, జాబ్ పోయింది. నీ క్లెయిమ్ జాబ్ నాకు వద్దు, గానీ నేను క్యూటీవీకి రిజైన్ చేసేస్తా. బంగారం, నువ్వు బాధలో ఉన్నావుగా, మన ఏదైనా సార్ ఫిల్మ్ చూసి ఆ తర్వాత మన ఇద్దరు మా ఇంటికి వెళ్ళి అట్నుంచి నా బెడ్రూమ్కి వెళ్ళి ఒకరినొకరు గట్టిగా గౌగులు. ఇంకోసారి బాబాయ్ మాత్రం పిలవద్దు. మరి ఇంత ఏజ్ వచ్చిన పెళ్లి కాదు, నిన్ను అబ్బాయిని పిలుస్తారేంటి? నేనేంటో రేపు ప్రూవ్ చేస్తా. ఏంటి? రేపు నాకు పెళ్లి చూపులు, అమ్మాయిని ఓకే చేసి స్పాట్లోనే నిశ్చితార్థం చేసుకుని నేనేంటో చూపిస్తా. నోరు మూసుకుంటారు ఇద్దరు. ఓ, మా ఉడ్బి అనుకుంటా. హాయ్ జాలింగ్. డార్లింగ్ కాదురా నీ అబ్బా. నేను మీ ఎండీని. నమస్కారం సార్. సార్ సార్, రేపు పొద్దున 10:00 ఎయిర్పోర్ట్ కి వెళ్ళి పెద్దిరెడ్డి గారిని రిసీవ్ చేసుకుని రైల్వే స్టేషన్ లో డ్రాప్ చేసిరా. ఎర్లీ మార్నింగ్ 10:00 సార్? పెద్దిరెడ్డి గారు వస్తున్నారట, ఆయన రిసీవ్ చేసుకోవడానికి వెళ్తే నాకు రిసెప్షన్ ఉండదు. పెద్దిరెడ్డి గారు చాలా గొప్ప, అయితే నాకేంటి? చెప్పాల్సిన అవసరం లేదు, ఒక్కసారి చెప్తున్నాను, నువ్వు వెళ్తున్నావు పెళ్లి చూపులకి, నీ పెళ్లి చూపులకి. అదేలాగా మన ఛానల్ నడించేవాడు పెద్దిరెడ్డి, ఆడేవాడు మన లఫ్ఫుడ్ ఎండి. ఆల్ ఇన్ ఆల్ మన ఛానల్ ఫైనాన్స్ కంట్రోల్ అంతా పెద్దిరెడ్డి చేతిలో ఉంది. అలాంటి పెద్దిరెడ్డి దగ్గరికి వెళ్ళి పడేసి ఫ్లాట్ చేసి ఇంప్రెస్ చేసి చిన్న సంతకం పెట్టించాం అనుకో. ఫినిష్. సూపర్ ఐడియా మామా. దివాకర్ రెడ్డికి పెద్దిరెడ్డి రాయినది. బంగారం లాంటి సిన్సియర్ రిపోర్టర్ బీబీసీ ఛానల్ కంటే అతనికే కాదు మన ఛానల్ కి, రాష్ట్రానికి కూడా గౌరవంగా ఉంటుంది. నువ్వు వెంటనే అతని కాంటాక్ట్ గుడ్ అండ్ సర్టిఫికేట్ ఇవ్వు. మామా, ఈ దెబ్బతో నువ్వు బీబీసీకి వెళ్ళడానికి పాస్పోర్ట్ రెడీ, నా మ్యారేజ్ గ్రీన్ సిగ్నల్ రెడీ. కానీ ఆ పెద్దిరెడ్డి కొంచెం డేంజర్ క్యాండిడేట్ అంటే జాగ్రత్త. డోంట్ వరీ, ఆ సంగతి నేను చూసుకుంటా. తెచ్చావా? తెచ్చానన్నా.
తీసుకొచ్చానన్నా. ప్లేట్లు? తీసుకొస్తాను. అమ్మో, ప్లేట్ ఇవ్వకపోతే కవర్లు కూడా కలిపి తినేసేలా ఉన్నాడు. అన్నా నీళ్ళు. అన్నా ఎక్కడికి వెళ్ళన్నా? అన్నకేమైంది? అత్త మీద కోపం దుత్త మీద చూపెట్టినట్టు ఎవరి మీద కోపం నా మీద చూపిస్తున్నాడేంటి? రోజు 10 ముద్దలు తినని వాడు ఈరోజు ఫ్యామిలీ ప్యాక్ తిన్నాడేంటి? ఇదేంటి అన్న రాశాడు? రైటింగ్ మాత్రం పాతదానిలా ఉంది. నన్ను చంపిన నిన్ను వదిలేను, ఒక్కసారి ప్లాన్ చేసి పట్టిస్తే పలుకుబడితో తప్పించుకున్నావు. పాతి పెట్టిన నన్ను నేనే ప్రూఫ్గా చూపించి నిన్ను పర్మనెంట్గా పార్సల్ చేయిస్తానరా, వస్తున్నా. ముందు మీలో ఎవరు చేస్తారా? నా వైపు చూస్తారేంట్రా సార్? జీవితంలో ఒక్కసారైనా సరే థాయ్ మసాజ్ చేసుకొని చచ్చిపోవాలనుంది సార్, అది అరేంజ్ చేసి చంపేసేయండి సార్. అందరూ కింద కూసుంటే నువ్వేందిరా పైన కూసుంటావు? ఏడైతే ఉందిలే సార్, మీరు కోటికి ఇచ్చిన తర్వాత కింద పైన తేడా తెలియటం లేదు. అయినా వాడు నిన్ను బ్లాక్ మెయిల్ చేసి నీ ప్లేస్ లో డాన్స్ మాస్టర్ గా వెళ్తే నువ్వేం పీకుతుంటావురా సార్? ఫేస్ టు ఫేస్ ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలంటే మీ పాపం తీసుకెళ్ళేటప్పుడు మీరేం పీకారు సార్? మేము అదే పీకా. చివరిసారిగా అడుగుతాంట, వాడి ప్లాన్ ఏంటో చెప్పండి, బతికిపోతారు. అమ్ముతోడు సార్, మాకేం తెలుసు సార్. వాడిది మాది ఏదో బస్తీ దోస్తాన సార్, వాడికి మాకు అసలు ఏ సంబంధం లేదు సార్, ఒట్టు సార్. వాడు ప్లాన్ అప్లై చేసినప్పుడు అర్థం కాదు సార్. ప్లాన్ అమలు అయ్యాక మనకు అర్థం అవుతుంది సార్ మనం బుక్ అయిపోయామని. ఫోన్ ఇటీ. ఏంటి సార్, మీ ఫోన్ లో బ్యాలెన్స్ అయిపోయిందా? ఆడి నీకు తప్పకుండా ఫోన్ చేస్తాడు. ఆడు చెయ్యండి సార్, ప్రమాణ పూర్తిగా నాకు ఫోన్ చేయండి సార్. ఒకవేళ చేస్తే బొంబాయి ముంబై అయినట్టు, మెడ్రాస్ చెన్నై అయినట్టు, ఈ డాన్స్ మాస్టర్ రంగీలా మీ డ్రైవర్ రంగి అవుతాడు సార్. ఒకవేళ చేయకపోతే సాయంత్రానికల్లా మిమ్మల్ని అందరినీ వదిలేస్తాను. అది కాదు బైరడ్డన్న, నేను చెప్పింది అర్థం చేసుకో. ఏమండే? ఏందిరా 108 వ్యాన్ లాగా అటు ఇటు తిరగకపోతే కుదురుగా కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా సార్? సిట్ డౌన్ ప్లీజ్. ఏంటి సార్, బళ్ళో గంట కొట్టినట్టు గంట గంటకి కొడతారేంటి సార్? ఫోన్ వచ్చిందా? అన్నోన్ నెంబర్ అండి, కావాలంటే చూసుకోండి. మాట్లాడు. ఎందుకు సార్ మాట్లాడటం? ఏయ్ బళ్ళారి గారు, మాట్లాడమంటే మాట్లాడవా? మాట్లాడు. ఎరా రంగి. అబ్బా ఏంటి మాస్టర్ జీ, నాకెందుకు ఫోన్ చేశారు? అదేంట్రా, నువ్వు లేకపోతే నేను చేతుని కలిసేవాడినా, ఎంత దూరం వచ్చేవాడినా? అందుకేరా, ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ నీకే చెప్దామని ఫోన్ చేశా. మా నాయనే, మా తండ్రి, అందుకు ఫోన్ చేసావయ్యా? అచ్చరే గాని, మన నల్లసీను బాబీగాడు ఎలా ఉన్నాడ్రా? వాళ్ళకే పులసలు తీసిన పులస చేపల్లాగా బాగానే ఉన్నారు. ఏంటిరా ఇదేదో వాగుతున్నావు, కనుక్కో. అర్థమైంది, ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నాము చెప్పమ్మా. మా మామగారి పక్కన. రేయ్ ఎక్కడున్నావురా? నా అబ్బ గురించి మాట్లాడితే ఎవడబ్బనైనా నరుక్కుతా. ఎక్కడా నా కూతురు? 160 pounds వెయిట్, 178 cm హైట్, కుర్రాలు కోరుకునే కండలు, నీలాంటి వాళ్ళు ఎదుర్కొనే గుండె ధైర్యం. బేసిక్లీ మావా,
బస్తీ రాజ్గఢ్ పక్కన ఉంది. నువ్వు చావుతా ఆడుకుంటున్నావు? బై బర్త్డే అది నాకు హాబీ అయిపోయింది. దొరికితే గొడ్డు నరికినట్టు నరుకుతా. నన్ను పట్టుకుంటే గొడ్లు చేతికిచ్చి మరీ నరికించుకుంటా. పొద్దు కుంగే లోపు నీ ప్రాణాలు తీస్తా. పొద్దు పొడిచేదాకా నీకు అవకాశం ఇస్తా. ట్రై చేసుకో. నువ్వు అరిస్తే అరుపులే, నేను అరిస్తే మెరుపులే. నిన్ను సార్ 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 ఆవేశపడకండి, నా మాట వినండి. వాడి చేతిలో ఉంది మీ కూతురు కాదు, 10,000 కోట్లు. ఈ ఇన్కమింగ్ నంబర్ మన ఇన్స్పెక్టర్ కి పంపించండి. సరేనా? ఫోన్ చెయ్యడన్నావు కదరా. అంటే నాకు అలా అనిపించింది సార్. ఓ పచ్చికారం ముద్ద, ఓ ఎండుకారం ముద్ద, ఓ గాజు పెంకుల ముద్ద, మూడింటిని మిక్స్ చేసి ఇది వాడండి. అరుపులో ఆంధ్రప్రదేశ్ అంతా వినిపించింది. సరే కొంచెం బండి దోస్తే మాట్లాడుకుంటూ వెళ్ళిపోదాం. మేము వెళ్ళాల్సిందే అటువైపు. అయినా మీ ఫ్యాన్స్ వచ్చి హెల్ప్ చేస్తారులే. ఫ్యాన్సా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.